తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇద్దరు ఈటల రాజేంద్రన్న గారి జన్మదినం సందర్భంగా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా వారికి శారీరకంగా కానీ వారికి ఆర్థిక రంగంలో కానీ భగవంతుడు ఎల్లవేళలా సహకరిస్తూ ప్రజాసేవకై పూర్తి సమయాన్ని అంకితభావంతో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని 60 సంవత్సరాల కలను సాకారం చేసిన దాంట్లో రాజేంద్రన్న తన పాత్ర ముందుండి కేసీఆర్ దండలుగా నిలుస్తూ ఇవాళ ప్రభుత్వాన్ని తెచ్చుకునేంతవరకు కూడా పోరాడి తెచ్చుకున్న సందర్భంలో తనకి ఇంకా భగవంతుడు ఐశ్వర్యాలు ఆయుర్వర్గాలు కల్పించాలని ఒక బలహీన వర్గాల నాయకుడైనటువంటి ఈటల రాజేంద్రన్న వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి కేసీఆర్ గారికి నమ్మిన పండుగ ఉంటూ బలహీన వర్గాల ఒక ఆశాదోజనటువంటి రాజేంద్రన్న తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టి అది కూడా 115,000 పైచులకు బడ్జెట్ ప్రవేశపెట్టి బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రాజేంద్రన్న గారు వారు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు మరి వారు కూడా నిండు 100 ఏళ్ళు తెలంగాణ ప్రజల ఆశీస్సులతోటి వారు 100 ఏళ్ళు సుఖ సంతానంతో జీవించాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలంగాణకి ఆర్థిక శుభాకాంక్షలు. ఆయన మరిన్ని అవకాశాలు పొంది నిజంగా మరిన్ని జన్మదినాలు వారికి 1000 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయన సేవలు అవసరం. కాబట్టి ఆయన తెలంగాణ సాధన కోసానికి ఎంతో కృషి చేశారు. మరి పౌరశాఖల మంత్రి అయిన ఈటల రాజేంద్రన్న గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సుల్తానాబాద్లో అందంగా వైభవంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈటల రాజేంద్రన్న గారు మరెన్నో పదవులు చేపట్టి ఇటువంటి బర్త్డేలు మరిన్ని ఇంకా 100 ఏళ్ళుగా చేసుకోవాలని నేను. సుల్తానాబాద్ లో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారం అపహరించుకుపోయారు దొంగలు. సుల్తానాబాద్ లోని ట్యాంక్ రోడ్ లో గల గెల్లు భూమయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ఇంట్లో ఈ చోరీ జరిగింది. భూమయ్య ఇంట్లో గత సంవత్సర కాలంగా నల్గొండ జిల్లా కోదాడకు చెందిన 2 కుటుంబాలు అద్దెకుంటున్నారు. వీరు వాయిదాల పద్ధతిపై గృహోపకరణాలు సరఫరా చేసేవారు. అద్దెకున్న వాళ్ళు ఈ రోజు ఊరెళ్లారు. భూమయ్య కుటుంబ సభ్యులు ఇంట్లోని బంగారం నగలు చూసేసరికి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ఇంద్రసేన రెడ్డి చేరుకొని పరిశీలిస్తున్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీ ఇంట్లో? వాళ్ళు అన్ని వాయిదాకు సమానం అనుకుంటారు. వాళ్ళు వాయిదాకు సమానం అనుకుంటుంటారు. ఉద్యోగాలు వెళ్తారు, మళ్ళీ మధ్యాహ్నం 10 వరకు వస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు, మధ్యలో మధ్యలో వెళ్తారు. ఎన్ని నెలలు అవుతుంది మీ ఇంట్లో కిరాయి? 1 సంవత్సరం అవుతుంది. ఇంకొక నెల అయితే 1 సంవత్సరం అవుతుంది.
అంటే మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కీ ఇచ్చి వెళ్ళేవాళ్ళ మీరు? ఇప్పుడు ఎన్ని రోజులు అయితే అండి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయారు? ఎంత మంది ఉండేవాళ్ళు వాళ్ళు? అందరు వాళ్ళు ఎక్కడ ఏ ఊరని చెప్పి మీకు కోదాడ వారం రోజులు అయ్యాం. వారం రోజులల్లో రెండు సార్లు తాళం చేయించింది అంటే ఇంట్లోకి రాయి. అంటే మా అక్కయ్య కూతురు కాలేజీకి వెళ్ళొస్తుందని అన్నం తినడానికి వస్తుందని ఒక రెండు సార్లు అయితే వాళ్ళకి ఇచ్చిందట తాళం చేయి. అంతేగా ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మా అక్కయ్య కూతురు ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఎగ్జామ్స్ ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఎగ్జామ్ అన్నట్టు ఆ ఒకరోజు మా అమ్మ ఉండేది. ఆ రెండు సార్లు మాత్రం వాళ్ళకి ఇచ్చిందట. ఇక ఇప్పుడు ఈ రోజు మీరు చూసుకుంటే అసలు ఏం లేనే లేవు. ఇక ఏం లేని అన్నీ ఇక మా బంగారం ఎంత అంటే మొత్తం 40 తులాల అయితే మళ్ళా మాకు సెకండ్ కూడా డౌట్ రాకుండా పెట్టారు. చెల్లా చెదిరి చెల్లా చెదిరి ఏం కాలేదు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఫాదర్ రాజా. సుల్తానాబాద్ లోని సెయింట్ మేరీ స్కూల్లో 10వ తరగతి ఫేర్వెల్ డేను ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. ఎలాగైనా కానీ దాన్ని సరైనటువంటి చక్కటి పద్ధతిలో ముందు నడిపించాలి. పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలను ఉండాలి అనే ఉద్దేశంతో లైబ్రరీని, అలాగే వీళ్ళకి అవసరమైనటువంటి కంప్యూటర్ ల్యాబ్ని కూడా, సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్నీ కూడా ఉండాలి. వరంగల్ సొసైటీ ఈ గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు కూడా చక్కటి సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక చక్కటి కంప్యూటర్ సెంటర్ని, అలాగే పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలి అంటే చక్కటి ల్యాబ్ కూడా ఉండాలి. ఆ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి చక్కటి ల్యాబ్ని కానీ, లైబ్రరీని కానీ, కంప్యూటర్ సెంటర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలందరూ ఇక్కడ వినియోగించుకోవాలి అని చెప్పి కోరుతూ ఉన్నాను.